సాయంత్రం వస్తానన్నావు, జల్ది వచ్చినవేంది? జల్ది రాలే, మళ్ళీ వస్తానని ఆఫీసులో చెప్పే వచ్చిన. ఎందుకు? ఎందుకంటే నిన్ను చూడాలనిపించింది. నన్ను చూడాలనిపించి వచ్చినావు. కథలు చెప్పకు, ఎందుకు వచ్చినావు చెప్పు. కథలేంది, నిజంగా చెప్తున్నా, నిన్ను చూడాలనిపించింది అందుకే వచ్చిన. పోయి గంట సిద్ధ కూడా కాలేదు, అప్పుడే చూడాలనిపించిందా? ఏ, నేను ఆఫీస్ అయ్యి 10 నిమిషాలు కూడా కాలేదు, నువ్వు ఫోన్ చేసి నీకు మాట్లాడాలనిపించలేదా? అంటే అది ఏది? ఏం లే, పో. నీకెట్లా మాట్లాడాలనిపించిందో నాకు కూడా అలాగే చూడాలనిపించింది. ఇంకా ఇంకేమనిపించింది? ఇంకా అవును, ఆఫీస్లో పనుందని ఆగమాగ మురికినావు కదా, మరి ఇట్లా మధ్యలో వస్తే ఊకుంటారా? ఊకుంటారా? ఆఫీస్లో మనం ఎంత చెప్తే అంత. ఆహా, మరి అట్లయితే నేను ఉండమన్నా ఉండకుండా ఎందుకు రుక్కుంటే వెళ్ళావు? బుజ్జి, ఆఫీస్ ఒక చాలా దినాలైతుంది, అందుకే టైంకి వెళ్ళాలని ఇట్లా ఆగమాగ మురికిన. ఆయన ఇట్లా ఇచ్చులు కచకాలు అడుతావా నానే? ఆఫీస్కి వెళ్ళి ఇట్లా వచ్చింది ఎందుకు వచ్చినావు? ఎందుకంటే ఒక్క నిమిషం. హలో, చెప్పరా అన్నా. ఏమైందన్నా? ఇంకో అసలు చెప్పినా కదరా బయటకు వచ్చినని. సార్ వచ్చిందా? ఏ కాలేదన్నా, వస్తాడేమో అని అనిపిస్తుంది. సార్ వచ్చేలోపు నువ్వు ఆఫీస్ ఉన్నావు అనుకో, మంచిగుంటుందని కాల్ చేసి. అరే 10 నిమిషాలు వస్తారా, ఫోన్ పెట్టి. ఇంత ముందు ఉన్నావు ఈరోజు. హలో అన్నా, ఇందాకేదో చెప్తున్నావు సడన్గా వాయిస్ కట్ అయిపోయింది, ఇంటికెళ్ళి. రే 10 నిమిషాలు వస్తారా, ఫోన్ పెట్టాయి. సరే సరే అన్నా, జల్దిరా. పని పడలేదు ఏదో. ఓకే, సార్ నువ్వు ఆగు. అయ్యో, సారీ సార్. హలో రాజేష్, ఎక్కడున్నావు? సార్ కొంచెం తలనొప్పిగా ఉంటే చాయ్ తాగుదామని బయటకు వచ్చిన సార్. సరే జల్దీరా, నేను ఆఫీస్లోనే ఉన్నాను. సార్ ఓ 10 నిమిషాలు వచ్చేస్తా సార్. సరే, రాజేష్ రాగానే క్యాబిన్కి రమ్మను. సార్ అలాగే సార్. సరే బుజ్జి, నేను భయస్తా. ఏంది అప్పుడే పోతావా? రమ్మంటుండు ఆఫీస్కి, షర్ట్ తెప్ప. మరి ఇందాక పెద్ద మూతవర్లేక మాట్లాడినావు, ఆఫీస్లో ఎంత చెప్తే అంత అన్నావు. అవునే, అది సార్ లేనప్పుడు, ఉన్నప్పుడు కాదు. పో, షర్ట్ తెప్ప, ఆఫీస్కి వెళ్ళాలి. బుజ్జి సాయంత్రం తొందరగా వస్తా, జాగ్రత్త, గుల్లం పెట్టు. ఈ మాత్రం దానికి వచ్చుడేందో పోవడేందో. అరే సాయంత్రం జల్ది వస్తా, తీ రాదే. వద్దు, నీ ఆఫీస్ ఎప్పుడైపోతే అప్పుడే రా. సెటర్లు, బాయ్. ఈ అల్పమగుడిని పట్టుకొని ఎల్లకాలం ఎట్లేగలను ఏమో. ఏంద్ర చెప్పొచ్చు కదా, బాస్ దగ్గర బుక్ చేసిన ఏంది అన్నా? నేను ఫోన్ చేసిన అన్నా, నువ్వే కట్ చేసినావు అన్నా. షర్ట్ మారింది అంటే అది టీ షర్ట్ దగ్గర టీ పడ్డ. అర్థమైంది అన్నా, బాస్ నీ కోసం వెయిటింగ్. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తా. క్లయింట్ మనకు టైం ఇచ్చినప్పుడు పోయి కలవాలనా వద్దా? వాడు రమ్మన్న టైంకి పోకుండా నీ ఇష్టం వచ్చిన టైంకి పోతే వాడు ఉంటాడా? ఎందుకుంటాడు? ఉండడు. పో, చెక్ మీద అమౌంట్ వేసుకొని సంతకం తీసుకొని రా. రాలేదనుకో లాగు వగులుతుంది. ఏమంటున్నా, లాగు లాగు వగులుతుంది. పటే మల్లేష్ కూర్చో. పెళ్ళి నీళ్ళు పడినట్లున్నాయి, మంచి రంగు తేలిన. ఇంకేమైనా పనులు ఉన్నాయా? అన్నీ అయిపోయినాయా? ఏం లేవు సార్, అన్ని పనులు అయిపోయినాయి. ఇయాల్టి నుంచి రెగ్యులర్గా వస్తావు కదా. వచ్చేస్తా సార్.
మరి అదేంది పొద్దున్నొచ్చి మళ్ళీ బయటికి వెళ్ళాం? అంటే కొంచెం హెడ్డేక్గా ఉంటే చాయ్ తాగుదని బయటికి వెళ్ళాను సార్. ఎంతసేపు? పావుగంటేంది సార్. నేను వచ్చే గంట సేపు అయింది. లేదు సార్, నేను బయట మీరు అప్పుడే వచ్చినట్టున్నారు. అచ్చా పొద్దున్నే వచ్చినావు కదా, ఏం వర్క్ చేసినావు ఈరోజు? వర్క్ అంటే ఫోటోస్ వస్తే ఎడిటింగ్ జరుగుతున్నాయి సార్. అదే హార్డ్ డిస్క్ ప్రాబ్లం అంట సార్, మార్చి ఇచ్చేసాను. ఫుటేజ్ రాగానే స్టార్ట్ చేస్తా సార్. నేను అడిగేది చేస్తా అని పని గురించి కాదు, చేసిన పని గురించి. చేయడానికి ఏం పని ఉంది సార్? ఏం లేవా, నేను చెప్పాలనా? రన్ అయ్యే ప్రాజెక్ట్ లేకపోవచ్చు, కంప్లీట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయిగా. అంటే ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండమంటారా సార్? ఏదో ఒకటి కాదు, మనకు పనికి వచ్చే పని చేయమంటున్నా. ఓ ఏమన్నా మంచిగా అరుచుకున్నట్టుండు? అది అరుచుకున్నట్టు లేదు, కరుస్తున్నట్టుంది. ఏం లేదురా, చాలా రోజులు అవుతుంది కదా, మంచి వచ్చాడు ఉంటే డిస్కస్ చేసినాం అంతే. మరి ఉన్నట్టుండి నిలబడ్డావు, చూసినావా? షోలు నిలవల్లే. అంటే పొద్దున్న సంది కూర్చొని కూర్చొని పని చేసినా కదా, బా నడమంత ఒకటే గుంజుతాందిరా, అందుకే లేచి నిలబడ్డా. మరి చేతులు కట్టుకున్నావు? అరే గత్తగారి మేజ్ చేసుకున్నాడు ఎంద్రా బాబు, ఒకటే షాలు ఎత్తుందిరా నాయన. మరి చెమటలు? చెమటలారా, అంటే ఇలా ఖర్చు తెచ్చుకోలే కదరా. మస్తు కవర్ చేసినావన్నా, కానీ తిరిగిపోయినాగా. ఏమన్నాడన్నా? నీకు తెలియంది ఏముందిరా, సార్ అన్నప్పుడు ఆయన అంటాడు మనం పాడతాం. హలో హలో, ఏంది నవ్వుతున్నావు? నీకు సుత నవ్వు వస్తుందా? నువ్వు సుత అంటే నువ్వు కూడా నవ్వుతున్నావా? అవును మస్తు నవ్వుతున్నా. అంతగానే మేం వీడియోలు చూస్తున్నా? ఏంది వీడియోలు కాదు, నువ్వు చేసిన ఘనకార్యం గుర్తొచ్చి పాపం ఏదో చేద్దామని వస్తే ఈ చింతపండు అయింది. పెద్ద పొడి చేద్దామని వచ్చినావు కదా, పొట్టు పొట్టు అయినావు. హలో హలో, ఏమైంది? మాట్లాడు. ఓయ్ మాట్లాడు. ఫీల్ అయినావా? సారీ. నేను మళ్ళా అనంతి. చెప్పు. నువ్వే చెప్పు. ఏం చెప్పాలి? ఏం చేస్తున్నా? ఆఫీస్లో ఏం చేస్తా? పని చేసుకుంటా. అవునా? ఇంకా? ఇంకేం లేదు కానీ ఫోన్ పెట్టు, పనిలో ఉన్నా. అన్నా పెళ్లి మురుపు మూడొద్దురా అంటే ఏమనుకున్నా? నేను చూస్తుంటే అర్థమవుతుంది. ఏమర్థమైందిరా? అంటే నీకు వదిన టార్చర్ స్టార్ట్ అయిందని అర్థమైందన్నా. పని చూసుకో. ఓ ఓకే. హలో. హలో. ఏంది చెప్పు. ఎన్ని గంటలకు వస్తావు? సాయంత్రం 6:30కి వస్తాం. నా పని ఫోన్ పెట్టి అన్నా. పని చూసుకోరా. ఓ సీరియస్ అయితే అనుకో. ఇంత సడన్గా చెప్తే ఎట్లా? మీరు అన్నట్లు ఆడాలా? ఎవనుకో మూడినట్టుంది అలా. అన్నా హార్డ్ డిస్క్. అదేంటి, రేపు పొద్దున వస్తున్నావుగా. నువ్వే కదన్నా సాయంత్రం లోపు కావాలంది, చెల్లది అయిపోయింది తీసుకొచ్చిన. అన్నానా, నానే ఉండి ఇగో. అన్నా ఇక స్టార్ట్ చేస్తావా? ఏంది స్టార్ట్ చేసేది, రేపే ఇవాళ లేదు. సరే నీ ఇష్టం. రే హార్డ్ డిస్క్ వచ్చిన చూడ, సార్ వెళ్ళవద్దు. ఐ విల్ ట్రై. ట్రై ఏందిరా, 10 నిమిషాలలో వర్క్ చేసేసుకున్నామా బయట పడ్డామా అంతే బస్. ఎస్ ఓకే.
రవి సార్ ఎడిటింగ్ స్టార్ట్ చేశారా? ఆ చేస్తున్నాడు సార్. చేస్తున్నాం సార్. ఏది చూంచి ఒకసారి సార్. ఇందులేము సార్, చూడడానికి పాత ఫుటేజే కదా. పాత ఫుటేజా? పాత ఫుటేజ్ ఎందుకు? 2 రోజుల క్రితం చేసిందేడా సార్. అది ఇంకా ఆడిస్ రాలేదు కదా సార్. రాలేదా? రాకపోవడం ఏంది? ఇందాక ఫోన్లో వచ్చిందని చెప్పాడు. ఓ, నిన్నమన వేసిందా సార్? ఆయన ఇప్పుడే ఇచ్చింది సార్. అదే చెప్తున్నా అన్నకి మీరు వచ్చిండ్రు. ఏంద్రా? అదే అన్న, నువ్వు ఇందాక వాష్రూమ్ పోయినప్పుడు అది తెచ్చిచ్చిండు. ఎప్పుడు ఇచ్చింది? ఇందాకే అన్న, డిస్క్లో పెట్టినా చూడు. ఎక్కడ పెట్టావురా? అక్కడ పెట్టిన చూడన్నా, కింద చూడు. ఇక్కడంటే ఎక్కడరా? కథలు పడుతుర్రా సార్. అదేం లేదు సార్. సార్ ఆర్టిస్ట్కి వచ్చింది సార్. సార్ ఇప్పుడు కన్వర్షన్ పెట్టేసి రేపు పొద్దున నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. రేపు పొద్దున కాదు, ఇవాళ రాత్రికల్లా కంప్లీట్ చేసి ఇచ్చేయాలి.